జొన్న దోశలు ముందుగా ఒక కప్పు మినపప్పుని నాలుగు గంటల సేపు నానబెట్టండి తర్వాత శుభ్రంగా కడిగి పప్పుని గ్రైండర్లోకి తీసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకుని పిండి పలుచుగా అవ్వకుండా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి దీనిలోనే రెండు కప్పులు జొన్నపిండి వేసుకొని రెండు కలిసేలాగా కలుపుకోండి తర్వాత గ్లాసు వాటర్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టి ఆరు నుండి ఎనిమిది గంటల సేపు పక్కన పెట్టండి పిండిలా పులుస్తుంది తర్వాత సరిపడా ఉప్పును వేసి కలుపుకోండి జొన్నపిండిలో జిగురుండదు కాబట్టి పిండి పలుచుగా అయితే దోశలు సరిగ్గా రావు అందువల్ల ఇలా తిక్కుగా ఉండేలాగా చూసుకోండి కన్సిస్టెన్సీ ఇప్పుడు పైన హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పిండిని దోసలాగా వేసుకోండి తర్వాత చుట్టూ ఒక టీ స్పూన్ నూనె వేసుకొని హై ఫ్లేమ్లో కాల్చుకోండి ఒకవైపు ఇలా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవచ్చు ఈ జొన్న దోశలు వేడివేడిగా ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి